మనకి స్కూల్ అటెండెన్స్ యాప్లో విద్యార్థుల యొక్క మార్క్స్ను ఎంటర్ చేయడానికి ఇక్కడ మనకి స్టూడెంట్ మార్క్స్ ఎంట్రీ అని చెప్పేసి టీచర్ యొక్క ట్రెజరీ ఐడి లాగిన్లో ఆప్షన్ ఇచ్చారు కదా. ఇప్పుడు ఈ వీడియోలో దీనికి సంబంధించి అంటే స్టూడెంట్ మార్క్స్ ఎంట్రీ చేసేటప్పుడు ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న సమస్యల గురించి ఈ వీడియోలో పూర్తిగా డీటెయిల్గా చూద్దాం. ఫస్ట్ ప్రాబ్లం వచ్చేసరికి విద్యార్థులందరూ మనకి స్టూడెంట్ మార్క్స్ ఎంట్రీలో కనిపించట్లేదు. ఆ ప్రాబ్లం ఎందుకు వస్తుందనేది చూద్దాం, దానికి సంబంధించి సొల్యూషన్ కూడా చూద్దాం. ముందుగా మనం స్టూడెంట్ మార్క్స్ ఎంట్రీని ఓపెన్ చేయాలి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మనం ఇయర్ని సెలెక్ట్ చేసుకుంటాము, తర్వాత శాంప్ వన్ అని చెప్పి దీన్ని సెలెక్ట్ చేసుకుంటాము. నెక్స్ట్ ఇక్కడ మనకి మీడియం కనిపిస్తుంది కదా, ఇక్కడనమాట మెయిన్ ప్రాబ్లం. ఇక్కడ మన పాఠశాలలో కనుక తెలుగు మీడియం ఉంటే ఇక్కడ తెలుగు మీడియం చూపించాలి, ఇంగ్లీష్ మీడియం ఉంటే ఇంగ్లీష్ మీడియం చూపించాలి. బోత్ మీడియంస్ ఉన్నాయి అనుకోండి, తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం రెండూ కూడా చూపించాలి. ఇవి ఎలా చూపిస్తాయి, మనమే మ్యాపింగ్ చేసుకోవాలి. మనమే క్లాస్ మ్యాపింగ్ చేసేటప్పుడు ఇంగ్లీష్ మీడియంని తెలుగు మీడియంని రెండు మీడియంస్ ఉంటే రెండింటిని కూడా మ్యాపింగ్ చేసుకోవాలి. అలా కాదు తెలుగు మీడియం ఒక్కటే ఉంటే తెలుగు మీడియం ఒక్కటే మ్యాపింగ్ చేసుకోవాలి, ఒకవేళ ఇంగ్లీష్ మీడియం లేకపోతే ఇంగ్లీష్ మీడియంని మనం మ్యాప్ చేయకూడదు. అసలు ఈ స్టూడెంట్ మార్క్స్ ఎంట్రీలో విద్యార్థుల యొక్క డేటా అనేది యూడేస్ ప్లస్ నుంచి తీసుకోవడం జరిగింది. యూడేస్ ప్లస్లో ఎంతమంది విద్యార్థులు అయితే ఉన్నారో ఆ డేటా మొత్తం ఇక్కడ మనకి స్టూడెంట్ మార్క్స్ ఎంట్రీలో సేమ్ అదే డేటా ఇక్కడ రావటం జరిగింది. ఇక్కడ మన పాఠశాలలో తెలుగు మీడియం ఉందనుకోండి, తెలుగు మీడియంని ఇక్కడ మనం మ్యాప్ చేసుకుంటాం క్లాస్ టీచర్ మ్యాపింగ్లో. ఒకవేళ విద్యార్థుల పేర్లు రావట్లేదు అనుకోండి, అంటే అక్కడ విద్యార్థి మీడియం అనేది రాంగ్గా ఉన్నట్లు అనమాట. అంటే యూడేస్ ప్లస్లో విద్యార్థి యొక్క మీడియం అనేది తెలుగు మీడియంకి బదులు ఇంగ్లీష్ మీడియం ఉండటం, ఇంగ్లీష్ మీడియం బదులు తెలుగు మీడియం ఉండటం, ఇలా వేరే మీడియం ఉండటం వలన ఆ విద్యార్థి పేరు అనేవి ఇక్కడ మనకి కనిపించట్లేదు. అలాంటప్పుడు మనం ఏం చేయాలి, విద్యార్థి యొక్క మీడియంని అప్డేట్ చేసుకోవాలి. అంతేకాని మనం రాంగ్ మీడియంలో మార్క్స్ని ఎంటర్ చేయకూడదు. సపోజ్ మన పాఠశాలలో తెలుగు మీడియం ఉంటే అప్పుడు మనం ఇంగ్లీష్ మీడియం మ్యాపింగ్ చేసుకోకూడదు, తెలుగు మీడియంలోనే విద్యార్థుల యొక్క మార్క్స్ని మనం ఎంటర్ చేయాలి. ఒకవేళ మీడియం అనేది తప్పు ఉంటే మనం యూడేస్లో సెర్చ్ చేసుకోవాలి. అది ఎలా సెర్చ్ చేయాలని చూద్దాం. దీనికి సంబంధించి ముందుగా మనం యూడేస్ ప్లస్ సైట్ ఓపెన్ చేయాలి, udesplus.gov.in. ఈ సైట్ ఓపెన్ చేసిన తర్వాత లాగిన్ ఫర్ ఆల్ మాడ్యూల్స్ మీద క్లిక్ చేయాలి. నెక్స్ట్ ఇక్కడ మనం స్టేట్ని సెలెక్ట్ చేసుకొని గో మీద క్లిక్ చేస్తాం కదా. ఇక్కడ మన పాఠశాల యొక్క డైస్ కోడ్ని యూజర్ ఐడి వర్దిస్తాము, ఈ యూడేస్ ప్లస్ సైట్కి సంబంధించి పాస్వర్డ్, ఈ క్యాప్చా కూడా ఇచ్చేసేసి ఈ సైట్లోకి లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ కరెంట్ అకాడమిక్ ఇయర్ని ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకుంటాము. నెక్స్ట్ ఇక్కడ డాష్ బోర్డ్ వస్తుంది, దీంట్లో ఇక్కడ ఏ విద్యార్థి పేరు అయితే రావటం లేదో ఆ విద్యార్థి యొక్క మీడియం యూడేస్ ప్లస్ సైట్లో తప్పున్నట్లు, దానిని మనం సెర్చ్ చేయడానికి ఇక్కడ డాష్ బోర్డ్లోనే ఆ విద్యార్థి యొక్క క్లాస్కి ఎదురుగా ఉన్న వ్యూ ఆర్ మేనేజ్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. దీని మీద క్లిక్ చేస్తే ఇక్కడ మనకి మూడు రకాల ఫామ్స్ వస్తాయి, జీపీ ఫాము, ఈపీ ఫాము, ఎఫ్ఈ ఫాము. వీటిల్లో ప్రజెంట్ ప్రస్తుతం నేను వీడియో చేసేటప్పుడు అంటే సెప్టెంబర్ 22 ఈ రోజుకి జీపీ ఫామ్ ఒకటే ఎనేబుల్ అయింది, ఇంకా ఈపీ ఫాము, ఎఫ్ఈ ఫామ్ అనేది రెండు ఎనేబుల్ అవ్వలేదు. ఇక్కడ మనం మీడియం ఆప్షన్ ఎక్కడ ఉంటుందంటే ఈపీ ఫామ్లో ఉంటుంది. మనం ఈపీ ఫామ్ మీద క్లిక్ చేయాలి. దీంట్లో ఇక్కడ మనకి మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ అని చెప్పేసి ఇక్కడ ఉంటుంది విద్యార్థి యొక్క మీడియం అనేది. ఇంగ్లీష్ మీడియం ఉందంటే ఆ విద్యార్థి పేరు ఇంగ్లీష్ మీడియంలో చూపిస్తుంది, తెలుగు మీడియం ఉంటే తెలుగు మీడియంలో చూపిస్తుంది. మన పాఠశాలలో యాక్చువల్గా ఏ మీడియం అయితే ఉందో సేమ్ అదే మీడియంని ఇక్కడ మనం కరెక్ట్గా అప్డేట్ చేసుకోవాలి. అంతేకాని వేరే మీడియంలో ఆ విద్యార్థి యొక్క మార్క్స్ని ఇవ్వకూడదు. మన యూడేస్ ప్లస్ సైట్లో ఆ మీడియంని సెర్చ్ చేసుకోవాలి. కాకపోతే ఇక్కడ ఒక ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ జీపీ ఫామ్ ఒకటే ప్రజెంట్ ఎడిట్ ఆప్షన్ ఇచ్చారు, ఈపీ ఫాము, ఎఫ్ఈ ఫాము ఇవి రెండు కూడా టెక్నికల్ ప్రాబ్లమ్స్ వలన అక్కడ సేవ్ ఆప్షన్ ఇచ్చినా సరే ప్రెజెంట్ అవి సేవ్ అవ్వట్లా. ఎందుకంటే ఇక్కడ మనకి 4.23 ఇక్కడ ఈ ఆప్షన్ అనేది ఓపెన్ అవ్వట్లేదు. కాబట్టి ఈ ఆప్షన్ని ఆ టెక్నికల్ టీం వారు సరిచేస్తేనే మనకి ఈ సేవ్ ఆప్షన్ అనేది పనిచేస్తుంది. కాబట్టి ఈపీ ఫాము సేవ్ చేస్తేనే మనకి ఎఫ్ఈ ఫామ్ అనేది సేవ్ అవుతుంది. ఈ రెండింటికి లింక్ ఉన్నాయి. ఈ మీడియం ప్రాబ్లం క్లియర్ అవ్వాలంటే ఇక్కడ ఈ 4.23 ఇచ్చిన ఈ ఆప్షన్ అనేది కరెక్ట్గా సరిచేస్తే ఈ ఫామ్ అనేది సేవ్ అవుతుంది. అప్పుడు మనం కరెక్ట్గా మీడియం ఇచ్చినా సరే సేవ్ అవుతుంది, అప్పుడు మనకి ప్రాబ్లం అనేది క్లియర్ అవుతుంది. అంతేకాని ఇక్కడ మనకి ఇంకో మీడియం సెలెక్ట్ చేసుకొని రాంగ్గా వేరే మీడియంలో మనం మార్క్స్ని ఎంటర్ చేయకూడదు. అంటే క్లాస్ టీచర్ మ్యాపింగ్లోకి వచ్చేసేసి ఇక్కడ ఈ టీచర్కి 4th క్లాస్ ఇంగ్లీష్ మీడియం మ్యాప్ అయింది, ఇక్కడ తెలుగు మీడియంలో మార్క్
ఇక్కడ మనకి తెలుగు మీడియంలో విద్యార్థుల పేర్లు వస్తున్నాయని చెప్పేసి ఇక్కడ మనం తెలుగు మీడియం అని చెప్పి సెలెక్ట్ చేసుకొని ఫోర్త్ క్లాస్ని ఇక్కడ మనం మ్యాప్ చేసుకుంటే ఆ విద్యార్థుల పేర్లు మనకి మార్క్స్ ఇంటర్లో కనిపిస్తాయి. ఇక్కడ చూడండి, ఇక్కడ తెలుగు మీడియం ఇవ్వటం వలన ఇప్పుడు తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం రెండు ఇక్కడ మనకు చూపిస్తుంది. కానీ మన పాఠశాలలో రెండు మీడియంస్ లేనప్పుడు మనం రెండు మీడియంస్ని మ్యాప్ చేసుకోకూడదు, అది మనమే రాంగ్ చేసినట్లు అవుతుంది. ఇప్పుడు తెలుగు మీడియం సెలెక్ట్ చేసుకొని క్లాసు సెక్షన్ సెలెక్ట్ చేసుకొని సెలెక్ట్ స్టూడెంట్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ విద్యార్థుల పేర్లు ఇక్కడ మనకి కనిపిస్తాయి. అంటే ఇక్కడ కనిపించిన ఈ విద్యార్థులందరూ రాంగ్గా మీడియం మ్యాపింగ్ అవ్వటం జరిగింది. కాబట్టి మనం ఏం చేయాలి, మీడియంని యూడిఎస్ ప్లస్ సైట్లో కరెక్ట్గా సెర్చ్ చేసుకోవాలి. అంతేకాని మనం రాంగ్ మీడియంలో మార్క్స్ని ఎంటర్ చేయకూడదు. కాబట్టి విద్యార్థుల పేర్లు అందరూ కనిపించాలంటే మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ అనేది రాంగ్ ఉండటం వలన ఆ విద్యార్థుల పేర్లు అనేవి మిస్ అవుతున్నాయి. కాబట్టి ఈ యూడిఎస్ ప్లస్ సైట్లో ఎన్రోల్మెంట్ ప్రొఫైల్లో ఈ ఎన్రోల్మెంట్ ప్రొఫైలు ఈ ఫెసిలిటీ ప్రొఫైల్లో ఉన్న ప్రాబ్లమ్స్ అంటే ఈ ఎర్రర్ని సరిచేస్తేనే ఈ ఫామ్ అనేది సేవ్ అవుతుంది, అప్పుడు మాత్రమే ప్రాబ్లం అనేది క్లియర్ అవటం జరుగుతుంది. నెక్స్ట్ ఇంకొక సమస్య ఏంటంటే చాలామంది ఉపాధ్యాయులు ఈ ప్రాబ్లమ్ని ఫేస్ చేశారు. విద్యార్థుల యొక్క మార్క్స్ ఎంటర్ చేయడానికి ముందుగా విద్యార్థి పేరుని ఓపెన్ చేయగానే ఇక్కడ మనకి సబ్జెక్ట్స్ కనిపిస్తాయి. తర్వాత మార్క్స్ ఎంటర్ చేయడానికి ఒక సబ్జెక్ట్ని ఓపెన్ చేస్తున్నారు. ఓపెన్ చేసిన తర్వాత నెక్స్ట్ ఏం చేస్తున్నారంటే ఇక్కడ సేవ్ ఉందని చెప్పి సేవ్ బటన్ మీద క్లిక్ చేస్తున్నారు. ఇలా సేవ్ మీద క్లిక్ చేస్తే ఏమవుతుంది, ఇక్కడ రెడ్ కలర్లో ఉన్నది ఏమైంది బ్లూ కలర్లోకి మారిపోయింది. అంటే ఏంటి, విద్యార్థుల యొక్క మార్క్స్ ఎంటర్ అయినట్లు. అంటే మరలా ఓపెన్ చేస్తే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే నాట్ అటెండెడ్ అటెండెడ్ ఉంది కదా, వీటిని సెలెక్ట్ చేయట్లా, వీటిని సెలెక్ట్ చేయకుండానే డిఫాల్ట్గా నాట్ అటెండెడ్ అని ఉంటుంది కదా, అంటే నాట్ అటెండెడ్ అంటే ఆబ్సెంట్, ఆ విద్యార్థి ఎగ్జామ్ రాయలేదని. ఇది డిఫాల్ట్గా ఉంటుంది. చాలామంది ఉపాధ్యాయులు ఇది చూసుకోకుండా సేవ్ మీద క్లిక్ చేస్తున్నారు. సపోజ్ ఈవిఎస్ ఉంది, ఇక్కడ నాట్ అటెండెడ్ అనేది డిఫాల్ట్గా ఉంది అంటే ఆబ్సెంట్ అని. దీనిని టచ్ చేయకుండా సేవ్ మీద క్లిక్ చేస్తే మార్క్స్ వస్తాయి అనుకొని సేవ్ మీద క్లిక్ చేస్తున్నారు. తర్వాత తెలుగు, ఇది కూడా సేవ్ మీద క్లిక్ చేస్తున్నారు. తర్వాత సేవ్ మీద క్లిక్ చేస్తున్నారు. ఇలా నాలుగు సేవ్ మీద క్లిక్ చేస్తే ఏంటి, నాలుగిటికి నాలుగు సబ్జెక్ట్స్కి ఆ విద్యార్థి ఆబ్సెంట్ అయినట్లు లెక్క నాలుగు సబ్జెక్ట్స్కి నాట్ అటెండెడ్ అని ఆప్షన్ సేవ్ అవుతుంది. నెక్స్ట్ ఆటోమేటిక్గా ఆ మార్క్స్ అన్నీ జీరోస్ పడిపోతాయి. నెక్స్ట్ సబ్మిట్ మీద క్లిక్ చేస్తున్నారు. ఇలా సబ్మిట్ మీద క్లిక్ చేయగానే ఈ మార్క్స్ అన్నీ కూడా జీరో మార్క్స్తో అంటే నాట్ అటెండెడ్గానే సబ్మిట్ అవ్వటం జరుగుతుంది. ఇంకా ఎడిట్ ఆప్షన్ అనేది డిజేబుల్ అయిపోతుంది. కాబట్టి ఈ ప్రాబ్లం అనేది టీచర్లకి తెలియకుండానే జరుగుతుంది. ఇక్కడ నాట్ అటెండెడ్ అని చెప్పి సేవ్ మీద క్లిక్ చేస్తున్నారు. ఇక్కడ సేవ్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ ఒక పాపప్ మెసేజ్ ఒకటి వచ్చేసేసి ఇక్కడ ఒక డైలాగ్ బాక్స్ వచ్చి మీరు నాట్ అటెండెడ్ సెలెక్ట్ చేశారు అని ఇక్కడ మనకి ఇస్తే బాగుంటుంది. కాబట్టి ఈ విధంగా నాట్ అటెండెడ్ అని చెప్పి ఇచ్చేసేసి ఎవరైతే సబ్మిట్ చేశారో ఆ విద్యార్థులందరికీ మార్క్స్ జీరోగా ఎంటర్ అవుతాయి. ఇప్పుడు దీనికి సంబంధించి సొల్యూషన్ ఏంటంటే ఈ మార్క్స్ ఎంట్రీకి ఎడిట్ ఆప్షన్ అనేది మరలా ఎనేబుల్ చేయాల్సి ఉంటుంది. అలా ఎడిట్ ఆప్షన్ ఇస్తేనే వీరందరూ మరలా మార్క్స్ను మరలా ఎంటర్ చేసుకోగలరు. ఈసారి ఎంటర్ చేసేటప్పుడు మాత్రం కంపల్సరీగా స్టార్టింగ్లోనే అటెండెడ్ అని చెప్పి దీనిని సెలెక్ట్ చేయండి. తర్వాత విద్యార్థుల యొక్క మార్క్స్ని ఎంటర్ చేయవచ్చు. ఇలా ఎంటర్ చేసిన తర్వాతే సేవ్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ ఇంకొక సమస్య ఏంటంటే ఇక్కడ నాలుగు సబ్జెక్ట్స్కి మార్క్స్ ఇస్తేనే సబ్మిట్ ఆప్షన్ అనేది ఇక్కడ మనకి ఎనేబుల్ అవుతుంది. అలా కాకుండా ఒక్కొక్క సబ్జెక్ట్స్ ఇచ్చామనుకోండి, మనం బ్యాక్కి వెళ్ళామనుకోండి, మరలా ఓపెన్ చేస్తే మనం ఇచ్చిన మార్క్స్ అన్నీ కూడా కనిపించవు. కాబట్టి ఇక్కడ మార్క్స్ని ఎంటర్ చేసేటప్పుడు ఆ విద్యార్థికి సంబంధించి అన్ని సబ్జెక్ట్స్ యొక్క మార్క్స్ ఇచ్చిన తర్వాత కంపల్సరీగా సబ్మిట్ బటన్ని ప్రెస్ చేసిన తర్వాతే బయటికి వెళ్ళండి. అలా కాకుండా ఒక్కొక్క సబ్జెక్ట్స్కి ముందుగా మార్క్స్ ఎంటర్ చేద్దాం అనుకుంటే అలా కుదరదు అనమాట. కంపల్సరీగా ఆ విద్యార్థికి సంబంధించి అన్ని సబ్జెక్ట్స్ మార్క్స్ ఇవ్వాలి. నెక్స్ట్ సబ్మిట్ బటన్ మీద క్లిక్ చేయాలి. ఆ తర్వాతే బ్యాక్కి వెళ్ళండి. తర్వాత నెక్స్ట్ విద్యార్థికి మార్క్స్ని ఎంటర్ చేయండి. నెక్స్ట్ ఈ మార్క్స్ ఇంటర్లో ఇంకొక సమస్య ఏంటంటే వర్క్ అడ్జస్ట్మెంట్లో ఎవరైతే వేరే పాఠశాలకు వెళ్ళారో వారు ఆల్రెడీ క్లాస్ టీచర్ మ్యాపింగ్ అనేది పాత పాఠశాలలో చేసుకొని ఉన్నట్లయితే ఇప్పుడు వర్క్ అడ్జస్ట్మెంట్లో వారి పేరు అనేది స్కూల్ అటెండెన్స్ యాప్లో రిమూవ్ చేయడం జరిగింది. కొత్త పాఠశాలలో వారి యొక్క పేరు అనేది కనిపిస్తుంది కాబట్టి ఇక్కడ మ్యాపింగ్ అనేది ఆల్రెడీ చేసి ఉన్నారు కాబట్టి అది అన్మ్యాప్ అవ్వట్లా. సపోజ్ ఒక టీచరు ఫోర్త్ క్లాసులో ఉంటే ఇప్పుడు వేరే పాఠశాలకు వెళ్ళిపోతే ఆ ఫోర్త్ క్లాసు
మిగతా టీచర్స్కి అది మ్యాప్ అవ్వట్లేదు, ఆల్రెడీ వెళ్ళిపోయిన టీచర్కి మ్యాప్ అయిపోయినట్లుగా చూపిస్తుంది. ఇదొక ప్రాబ్లం ఉంది. అంటే దీనికి సంబంధించి క్లాస్ టీచర్ మ్యాపింగ్కి ఐటీ సెల్ వారు ఎడిట్ ఆప్షన్ అనేది ఇస్తే ఈ ప్రాబ్లం అనేది క్లియర్ అవుతుంది. కాబట్టి ఈ విధంగా వర్క్ అడ్జస్ట్మెంట్ జరిగిన పాఠశాలలో ఈ ప్రాబ్లం అనేది కనిపిస్తుంది. అదేవిధంగా మన పాఠశాలలో ఆల్రెడీ మ్యాపింగ్ చేసుకొని ఎవరైనా రిటైర్ అయ్యారనుకోండి, అలాంటి చోట్ల కూడా ఆల్రెడీ మ్యాప్ అయిన క్లాసు వేరే టీచర్కి మ్యాప్ అవ్వట్లేదు. దీనికి సంబంధించి కూడా ఎడిట్ ఆప్షన్ అనేది ఇస్తే క్లాస్ టీచర్ మ్యాపింగ్కి ఎడిట్ ఇస్తే ఈ ప్రాబ్లమ్ని క్లియర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఈ మార్క్స్ ఎంటర్ చేసేటప్పుడు ఇంకొక పెద్ద సమస్య ఏంటంటే హై స్కూల్ వారు ఎదుర్కొంటున్నది, ఇక్కడ మార్క్స్ ఎంట్రీని క్లాస్ టీచర్ మ్యాపింగ్ ఆధారంగా ఇచ్చారు, అలా కాకుండా సబ్జెక్ట్ మ్యాపింగ్ ఆధారంగా ఇస్తే ఎవరి సబ్జెక్ట్స్ వారు ఈజీగా ఎంటర్ చేసుకోగలుగుతారు. క్లాస్ టీచర్ మ్యాపింగ్ ఇవ్వటం వలన ఒక క్లాస్ టీచరు అన్ని సబ్జెక్ట్స్ యొక్క మార్క్స్ను ఆ క్లాస్ టీచర్ లాగిన్లోనే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అది కొంచెం సమస్యగా ఉంటుంది. అలా కాకుండా మనకు ఆల్రెడీ సబ్జెక్ట్ మ్యాపింగ్ కూడా ఇచ్చారు ఈ స్కూల్ అటెండెన్స్ యాప్లోనే, ఆ సబ్జెక్ట్ మ్యాపింగ్ ఆధారంగా ఆ సబ్జెక్ట్స్ ఎవరైతే మ్యాప్ చేస్తున్నారో ఆ టీచర్కి ఆ మార్క్స్ ఎంటర్ చేయడానికి వస్తే ఈజీగా ఎవరి సబ్జెక్ట్స్ వారు ఎంటర్ చేసుకుంటారు. అంటే ఫిజిక్స్ వాళ్ళు ఫిజిక్స్ మార్క్స్ ఎంటర్ చేసుకుంటారు, ఇంగ్లీష్ వాళ్ళు ఇంగ్లీష్ మార్క్స్, హిందీ వాళ్ళు హిందీ మార్క్స్, ఇలా ఏ సబ్జెక్ట్స్ వారీగా ఇక్కడ మనకి మార్క్స్ ఎంట్రీ అనేది ఎనేబుల్ ఇస్తే ఈజీగా ఉంటుంది. ఈ విధంగా సబ్జెక్ట్ మ్యాపింగ్ ఆధారంగా ఇక్కడ మార్క్స్ ఎంట్రీ అనేది ఎనేబుల్ చేస్తే హై స్కూల్ వారికి ఎక్కువగా ఉపయోగంగా ఉంటుంది. కాబట్టి ఇప్పుడు చెప్పిన ఈ సమస్యలకి సొల్యూషన్స్ రావాలంటే ముందుగా యూడైస్ ప్లస్ సైట్లో ఈపీ ఫాము ఎఫ్ఈ ఫాము సేవ్ అవ్వాలి, నెక్స్ట్ స్టూడెంట్ మార్క్స్ ఎంట్రీకి ఎడిట్ ఆప్షన్ ఇవ్వాలి. వర్క్ అడ్జస్ట్మెంట్లో వెళ్ళించోట్ల ఆ క్లాస్ మ్యాపింగ్ ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి క్లాస్ మ్యాపింగ్ కూడా ఎడిట్ ఆప్షన్ ఇవ్వాలి. అదేవిధంగా ఈ స్టూడెంట్ మార్క్స్ ఎంట్రీని క్లాస్ టీచర్ మ్యాపింగ్ ఆధారంగా కాకుండా సబ్జెక్ట్స్ మ్యాపింగ్ ఆధారంగా ఇస్తే మార్క్స్ ఎంట్రీ అనేది ఈజీగా ఉంటుందని మెజారిటీ టీచర్స్ యొక్క అభిప్రాయం.